మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా విభజన హామీలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అప్పుల గురించి ఎందుకు మాట్లాడరని మంత్రి బొత్స మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.